నమస్తే. ఈరోజు నెల్లూరు మినప్పప్పు పచ్చడి చేసేస్తాను. ఫస్ట్ బియ్యం నానబెట్టుకున్నాను, కుక్కర్ పెట్టేసుకున్నాము. సో పచ్చడి అయిపోయే లోపల రైస్ కూడా మనకు అయిపోతుంది. ఇప్పుడు పచ్చడి కోసం ఫస్ట్ నేను ఇంత చింతపండు అనమాట, అంటే నిమ్మకాయ సైజ్ అంటారు కదా, అంత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ముందే నానబెట్టి పెట్టుకున్నాను. దీనిలోకి 1 స్పూన్ ఆయిల్ తీసుకుందాము. దీనిలోకి 10-12 ఎండుమిర్చి తీసుకుంటున్నాను, 12 తీసుకుంటున్నాను. ఇవి వేగాక దీనిలోకి 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా వేయించుకోవాలి. వేగిపోయాయి. ఇవన్నీ వేగాక మిక్సీ జార్లో తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్లోకి 1 కప్ మినప్పప్పు తీసుకుంటున్నాను. ఇది బాగా ఎర్రగా వేగాలన్నమాట. బాగా ఎర్రగా వేగిపోయాయి. సో స్టవ్ ఆఫ్ చేసేస్తాము. మిక్సీ జార్లోకి మనము 1 స్పూన్ సాల్ట్ తీసుకుంటున్నాను. అలాగే ముందుగా నానబెట్టుకున్న చింతపండు వేసుకున్నాను, మిక్సీకి వేసేద్దాము. మినప్పప్పు కూడా చల్లారిపోయింది. సో ఇది కూడా వేసేసుకోవాలి. అయితే ఈ మినప్పప్పు వేసుకునే ముందు ఒక చిన్న పనుంది అనమాట. అది మనం ఆనియన్ కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకున్నాము. ఇదండి, ఒక ఆనియన్ ఇలాగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేస్తున్నాను. ఏంటంటే ఈ మినప్పప్పు పచ్చళ్ళకి ఆనియన్స్ ముక్కలు పెద్ద పెద్దవిగానే ఉండాలన్నమాట. అలాగే చేస్తారు నెల్లూరులో, సో మనం కూడా అలాగే చేసేద్దాము. సో ఇంకా ఈ మిక్సీలోకి ఈ మినప్పప్పు వేసేసుకొని ఒక్కసారి జస్ట్ అలాగా ఆన్ అండ్ ఆఫ్ చేసేయాలి అంతే అనమాట. మినప్పప్పు మెత్తగా మాత్రం కాకూడదు. మినప్పప్పు మెత్తగా కాకుండా జస్ట్ ఒకసారి ఆన్ అండ్ ఆఫ్ కొంచెం వాటర్ మిక్స్ చేసేద్దాము. ఈ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని కూడా వేసేసి ఇంకొకసారి ఆన్ అండ్ ఆఫ్ చేస్తాం. అంతే జస్ట్ ఆన్ లైఫ్ కూడా వీటికి వచ్చే ఫీల్ అయిపోయింది, పచ్చడి కూడా అయిపోయింది. ఇక
మినప్పప్పు పచ్చడి విత్ ఆమ్లెట్ వేడివేడి అన్నాన్ని ఇలా కలుపుకొని కావాలంటే మీరు ఈ రెసిపీని తప్పక ట్రై చేయాల్సిందే.